నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలు ప్రాంతాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కంటోన్మెంట్ సభ్యులు శ్రీ గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందుకోసం పోరాడిన వారిని స్మరించుకుందామని అన్నారు. ఇది పండుగ మాత్రమే కాదు, దీని వెనుక అనేక త్యాగాలు ఉన్నాయని, స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలలో ఎక్కువ కాలం పోరాటం చేసిన చరిత్ర భారతదేశందని, మొఘలుల దగ్గర నుంచి బ్రిటిష్ వారి వరకు వందల సంవత్సరాలు మాకు స్వాతంత్ర్యం కావాలని భారతీయులు పోరాటం చేశారు, వేలాది మంది ప్రాణత్యాగం చేశారు, ఎంతో మంది జైళ్లలో మగ్గారు, వారందరినీ ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ భారతదేశంలో మనం ఈనాడు స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తున్నాము అని అన్నారు. సాధించిన ఈ యొక్క ఇండిపెండెన్స్ ని ఎవరైతే సాధించారో వారందరినీ ఈ రోజు స్మరించుకోవాలి, వారికి నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వారు ఆ రోజు పోరాటం చేయకుండా వాళ్ళ బలిదానాలు జరగకుండా ఈ రోజు మనం ఇంత స్వతంత్రంలో బతికేవాళ్ళం కాదు. వారు కూడా మరణాన్ని సామాన్యులే. ఆ రోజు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చెంది స్వాభిమానం రెస్పెక్ట్ తోటి బతకాలనే ఉద్దేశంతో వారు ఆ రోజు మొదలుపెట్టి మనకు ఇండిపెండెన్స్ ఇప్పించారు. ఇండిపెండెన్స్ అనగానే యుద్దం అనగానే యుద్దాలు రక్తంతో కూడినే ఉంటాయి అని మనకు అందరికీ తెలుసు. కానీ కీర్తి శేషులు మహాత్మా గాంధీ గారు అహింసతోటి ఈ యొక్క ఇండిపెండెన్స్ సాధించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు ఏ యుద్దం చూసినా కూడా యుద్దాలతోటి సాధిస్తారు, రక్తపాతాలు జరిగినాకనే సాధిస్తారు. కానీ స్వర్గీయ మహాత్మా గాంధీ గారు రక్త బలిదానాలు లేకుండా రక్తాలు పారకుండా ప్రేమతోటి అహింస మార్గంలో గెలవచ్చని మనకు మార్గం చూపించిండు. వారందరినీ స్మరించుకుంటూ మనం కూడా ఏదైతే స్వతంత్రం ఉందో స్వతంత్ర భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ గా ఎదగడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. మీ పాత్ర భవిష్యత్తులో చాలా కీలకం కాబట్టి మీరు కూడా ఐక్యతతోటే మనకి ఇండిపెండెన్స్ సాధించాం. ఐక్యత అనేది ఇక్కడి నుంచే మొదలు కావాలి. క్రమశిక్షణ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. నేను ఇది రెండోసారి స్కూల్ కి రావడం, గతంలో కూడా ఒక 8 సంవత్సరాల క్రితం స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా రావడం, ఆ రోజు సామాన్యంగా వచ్చాను. నేను కూడా మీ స్థాయి నుంచే ఇక్కడ దాకా వచ్చాను. ఎవరి స్థాయి వారు కృషితోటే పోరాటంతోటే కష్టాలతోటే చీఫ్ గెస్ట్ కావచ్చు, మంచి స్థానం కూడా వెళ్ళొచ్చు. కావున మీ అందరికీ నాకు సూచన ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా రాగలుగుతారు కాబట్టి మీరందరూ రాగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మన నిర్మల గారు కావచ్చు, జయంతి మేడం కావచ్చు, వారు వాళ్ళ జీవితాలని మీ గురించి త్యాగం చేసి మీరందరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని వాళ్ళ సాయశక్తుల ఈ స్కూల్ బాగా కృషి చేస్తుంది. మా అన్న పిల్లలు కూడా మీలాగా ఇదే స్కూల్లో చదువుకున్నారు, వారికి మంచి స్థాయిలు ఉన్నారు. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ మంచి మంచి స్థానం కల్పించారు. వారికి నేను హృదయపూర్వకంగా స్కూల్ యజమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అప్పట్లో చిన్నప్పుడు నేను కూడా మీలాగా చదువుకుంటే అప్పుడు 15th ఆగస్ట్ అయినా 26th జనవరి అయితే సెలబ్రేషన్స్ ఉంటుంది. ఆ రోజు ఒక ఫెస్టివల్ మోడ్ లాగా మేము తీసుకుని యాక్టివిటీస్ లో పాల్గొనేవాళ్ళం. కానీ పెద్దగా అయినా కొద్దీ దాని విషయాలన్నీ తెలుసుకుంటే ఇది ఎంతైతే మనం ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటున్నామో అంతకన్నా గొప్ప రోజు ఈ రోజు. ఎందుకంటే ఎంతో మంది పెద్దవారు వాళ్ళ వాళ్ళ జీవితాలు దేశానికి త్యాగం చేసినందుకే మనకు స్వతంత్రం వచ్చింది. కావున మీ అందరికీ ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మన పేరెంట్స్ మీ గురించి చాలా కష్టపడి వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేసి వాళ్ళకున్న సంపాదనని మీ గురించి ఖర్చు చేసి మీరందరూ సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని అక్కడ పేరెంట్స్ ఇక్కడ స్కూల్ యజమానులు మీ గురించి కష్టపడుతున్నారు. కావున మీరందరూ కూడా
ఈ స్వతంత్ర దేశాన్ని ఉన్నత తీసుకెళ్లే బాధ్యత తమ మీద ఉంది. మీరందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో ఈ వేడుకలలో నన్ను ఆహ్వానించిన స్కూల్ యజమానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ సోల్జర్లో పాల్గొనడం సంతోషం. ఇలా దేశ రక్షణకి వచ్చిన స్వతంత్రాన్ని కూడా ఇప్పటికీ కాపాడుతూ సరిహద్దుల్లో కష్టపడుతున్న పనిచేస్తున్న మన గురించి రాత్రి పగలనక చలి అనక ఎండ అనక ఏది కూడా భయపడకుండా దేని కూడా వెనుకాడకుండా సోల్జర్స్ దేశ రక్షణకు పనిచేస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Give me that.